ఎవరికి వెళ్తారంటో మీ మీద ఎట్లా? ఎవరికి వెళ్తారు ఇప్పుడు? అధికారం పార్టీకి వెళ్తుంది, అధికారం పార్టీ ఉంది కాబట్టి అధికారం పార్టీకి వెళ్తుంది. కాంగ్రెస్ వెళ్తుంది అంట? గెలవాలి, తీరుతురు కాంగ్రెస్. ఎందుకంటే ఇక అధికారం పార్టీ కాబట్టి అధికారం పార్టీకి వెళ్తాయి. బస్సులు ఇస్తలేరట, అసలు నాలుగు ఐదారు బస్సులు వచ్చాడు ఇప్పుడు. ఎందుకు ఇస్తూనే ఉన్నారు కదా బస్సులు, ఎందుకు ఇస్తలేరు? ఇస్తాడు మోడీ. ఇప్పుడు మోడీకి వెళ్తాడా, సెంట్రల్ మోడీ వస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడు? చెప్పలేము, మోడీ అంటే చెప్పలేము, కానీ అధికారం పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారం పార్టీ వస్తుంది, వస్తుంది. అంటే కాంగ్రెస్ నీలమ్మ వదిలినప్పుడు కాంగ్రెస్ తెలుసు, కాంగ్రెస్ ముద్రరాజు. ముద్రరాజు బాగుంటారేమో. ముద్రరాజులు ఉన్నారు, చాలానే ఉన్నారు. ఇక్కడ అడ్డు కాంగ్రెస్ వేస్తారు, కంపల్సరీ వేస్తారు. రఘునందన్ రావు గెలవంటా? ఇది చెప్పలేము అది, ఇక అవి మనం ఇప్పుడు ఎట్లా అంటాం కానీ, ఎందుకంటే అధికారం పార్టీ కాబట్టి ఏవలైనా అధికారం పార్టీ వస్తుంది అనుకుంటున్నాం. అది రేవంత్ రెడ్డి ఇక చేస్తుండు, కొత్త కొత్త కదా ఎవరమైనా. ఇప్పుడు కొత్తగా సంస్కారం చేస్తే ఎట్లుంటుంది అన్నట్టు, ఇప్పుడు జర సర్దుబాటు అవుతుంటేనే అవుతాయి. సడన్గా కావాలంటే ఇవి కావు, అయితే చేస్తూ ఉంటే అవుతూ ఉంటాయి.